హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహి ఎంఏ బ్లాగ్స్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళు భువనగిరి ఎల్లమ్మ దగ్గర పండగ చేశారు. సో ఆ బ్లాగ్ ఇది వచ్చేసి, వీడియో అయితే మొత్తం చూడండి మిస్ చేయకుండా. అలాగే మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, లైక్, షేర్, కామెంట్, ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. వీడియో అయితే మొత్తం చూడండి. ఇప్పుడే వచ్చిన శివ హై చెప్పు నువ్వు ఫస్ట్. ఇప్పుడే వచ్చిన స్వప్న మా చిన్న ఆడపడుచు. హై చెప్పు సోను. పెట్టిన దాని కిందనే అది లాగింది. హాయ్ చెప్పండి సోత అక్క. హాయ్ బ్యూటీ ఫ్యాన్ పంపివ్వాలా వదిన? హాయ్ అత్తమ్మ. మీరు కూడా చెప్పండి. హాయ్ అనండి. ఇక్కడ వచ్చేసి జర్నీ స్టార్ట్ అయిపోయారు. బీపీ నగర్ అండి. అక్కడ ఎల్లమ్మ టెంపుల్కి బయలుదేరారు, స్టార్ట్ అయిపోయారు. ఇక్కడైతే నేను లేనండి, మేము విలేజ్కి వెళ్ళాము. మేము ఉప్పలమ్మ పండగ చేసుకుంటున్నాము. సో అందుకని నేనైతే ఈ పండగని మిస్ అయ్యాను. సో అలా అని మొత్తానికి మిస్ అవ్వలేదు. బట్ నేను నైట్ టైం అయితే అటెండ్ అవుదాం అనేసి మ్యాక్సిమం ట్రై చేసి నైట్ టైం అయితే నేను అటెండ్ అయ్యాను. బట్ టెంపుల్కి వరకు వెళ్ళలేకపోయాను. అంటే వీళ్ళైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయారు జర్నీ. అందరూ కూడా వెళ్తున్నారు చూడండి. ఇక్కడ పెద్దమ్మ అలాగే మా తరణి ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అందరు చేరుకున్నారు. అందరూ వచ్చేసారు చూడండి. అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మమ్మీ పిన్ని వాళ్ళు, ఇంకా అత్తమ్మ వాళ్ళు, అమ్మమ్మ అందరూ, మా రిలేషన్ మొత్తం కూడా రీచ్ అయ్యారు. అందరూ కూడా వచ్చేసారు చూడండి. వీడియోస్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో తీశారండి. వాళ్ళందరి దగ్గర నేను వీడియోస్ గ్యాదర్ చేసుకొని ఈ వీడియో పెట్టడం అనేది జరిగింది. సో అందుకనే కొన్ని కొన్ని వీడియోస్ అక్కడక్కడ అంత క్లారిటీగా ఉండవు. బట్ ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియో నేను తీసుకుంటే క్లియర్గా తీసేదాన్ని. ఎలా తీయాలనేది నాకు తెలిసేది, బట్ వీళ్ళు తీశారు కదా. సో అందుకే కొన్ని కొన్ని అక్కడక్కడ కొంచెం మిస్ అయింది, అంత క్లారిటీ లేదు. ఏమన్నా చోటు హాయ్ చెప్పు. చోటు హాయ్ చెప్పు. మమత హాయ్ చెప్పు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ వచ్చేసి శివ అలాగే పిన్ని. ఈ పిన్ని కూడా ఆల్రెడీ అంతకుముందు పాత వీడియోలలో చూసారు కదా. ఇక్కడ వచ్చేసి తాతయ్య అలాగే ఇక్కడ మమ్మీ, పెద్దమ్మ, ఇంకా అందరు కూడా కూర్చున్నారు చూడండి. వీళ్ళందరూ మా వాళ్ళందరూ కూడా మీకు మ్యాక్సిమం తెలిసి. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న అండి. నేను ఆల్రెడీ అంతకుముందు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బ్లాగ్స్ చేశాను, వీడియోస్ పెట్టాను కదా. ఇక్కడ పిన్ని, ఆ పెద్దనాన్న వేరే సౌదీలో ఉంటాడని చెప్పాను కదా, బట్ ఇప్పుడు వచ్చారు అందుకే వీడియోలో చూపించాము. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ, వీళ్ళందరూ కూడా రీచ్ అయ్యారు. ఇప్పుడు పండగ చేయడానికి అనేసి ఇక్కడ మామయ్య అక్కడ టెంపుల్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నారు అన్నట్టు. ఎందుకంటే మనకి అన్నీ కన్వీనియంట్గా బయట చెట్ల కింద అంటే అంత కన్వీనియంట్ ఉండదు అనేసి ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నారు. అక్కడైతే అన్ని వాటర్ ఫెసిలిటీ అలాగే ఒక రూమ్ లాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అందరికీ అనేసి ఒక ఫంక్షన్ హాల్ లాగా అక్కడ ఒక రూమ్ లాగా ఉంటే అదైతే తీసుకున్నారు రెంట్కి. అక్కడ అలా కూడా రెంట్కి అవైలబుల్ ఉంటాయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అనేసి క్లియర్గా చెప్తున్నాను. ఎల్లమ్మ దేవత దగ్గర ఇలా రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు కూర్చున్నారు చూడండి. పిన్ని వచ్చేసి హాయ్ చెప్తుంది, అలాగే మా మమ్మీ, ఇంకో పిన్ని. చూసారా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ, స్వాతక్క ఆల్రెడీ తెలుసు కదా మీకు, స్వాతత్తమ్మ, మా తరుణి చూడండి. మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే అండి. ఒక్కొక్కరు కూర్చోట రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళైతే వచ్చేసారు, వెహికల్లో ఉన్న సామాన్లన్నీ కూడా దించుతున్నారు చూడండి. పెద్దమ్మ, పెద్దనాన్న
మామయ్య అక్కడ పైన ఉండిస్తుంటే కింద వీళ్ళు తమ్ముడు వాళ్ళు అలాగే అమ్మమ్మ వీళ్ళు అన్ని లోపల పెడుతున్నారు. పెద్దనాన్న కూడా చూడండి అన్ని లోపల పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి. నేను ఆల్రెడీ పాత వీడియోలలో కూడా చెప్పాను కదా, మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా ఏది అయినా కూడా అందరం కలిసి పనులు చేసుకుంటామండి. మీరే చేయాలి, మేము చూడాలన్నట్టు ఉండదు. అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటే మనకి పనులు అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి. అలా అన్నట్టు ఇక్కడ అయితే వచ్చేసి బోనం స్టార్ట్ చేశారు. బోనం ఉండి అలాగే బోనం చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ పిన్ని వచ్చేసి రెండు బోనాలు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకో బోనం వచ్చేసి పిన్నికి మొక్కు ఉండే అంట, సో అందుకనే పిన్ని కూడా ఒక బోనం చేసింది. మామయ్య వాళ్ళది ఒక బోనం అన్నట్టు, అందుకే రెండు బోనాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ దేవతకి వడిబియ్యం వేయడం కోసం వడిబియ్యం కలుపుతున్నారు. ఐదుగురు కలపాలి కదా. ఇక్కడ పెద్దమ్మ, అమ్మమ్మ, అలాగే ఇంకో అమ్మమ్మ, అత్తమ్మ వీళ్ళు అందరు కలిసి కలుపుతున్నారు అన్నట్టు వడిబియ్యము. ఇట్లా 9 మంది ఉన్నారు వీళ్ళు. మనం 9 మంది అయినా కలుపుకోవచ్చు, లేదా 5 గురు కూడా కలుపుకోవచ్చు. మనకు 9 మంది అవైలబుల్లో ఉన్నారు కాబట్టి 9 మంది కలిపారు. ఇక్కడ వచ్చేసి మా రమ్య ఆల్రెడీ అంతకుముందు వీడియోలలో చూశారు కదా, వీళ్ళందరూ కూడా బోనాలు చేసిన తర్వాత తండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ పెట్టి ఇలా ఫంక్షన్ తీసుకోవడం వల్ల ఇలా యూజ్ ఉంటుంది మనకి. చెట్ల కింద అనుకో, మనం బోనాలు చేసి చెట్ల కింద పెడితే అంత బాగా అనిపించదు కదా, అందుకని ఇలా రూమ్స్ తీసుకొని చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ దీపాలు వెలిగిస్తుంది, చూసారా ఇలా అన్నట్టు. మీరు ఎవరన్నా అక్కడ ఇలా బోనాలు చేశారా, పండగ చేశారా, మీకు తెలుసా భువనగిరి ఎల్లమ్మ అనేది, నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ అండి ఆ దేవత దగ్గర, చాలామంది చాలా ఫేమస్. భువనగిరి ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్. ఎక్కువ ఎల్లమ్మ దేవతకి పండుగ అనేది ట్యూస్డేనే చేయాలి, కొంతమంది సండే అయితే ఫంక్షన్లా బాగుంటుంది అనేసి చాలామంది సండే చేయడానికి ట్రై చేస్తారు. బట్ మనము ట్యూస్డే చేస్తేనే చాలా మంచిదంట, ఆ దేవతకి ట్యూస్డేనే చేయాలంట. సండే ఆమెకి అంత, ఆమె వారం కాదు కదా ఎల్లమ్మ దేవత అంటే, ఎక్కువ ట్యూస్డేనే చేస్తారు, మంగళవారమే చేస్తారు కాబట్టి మంగళవారమే చేయాలి పండగ అనేది. చూసారు ఇలా వీళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ వెలిగిస్తున్నారు. అగరబత్తులు, దీపాలు వెలిగించడము, వడిబియ్యం కూడా ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం బోనం చెల్లించిన తర్వాత అక్కడే ఎల్లమ్మ దేవత దగ్గర టెంపుల్లోకి వెళ్ళి వడిబియ్యం అనేది కూడా పోయాలి బోనం చెల్లించాక. ఇక్కడ మామయ్య వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి రెడీగా ఉన్నారు. మనం బోనం దగ్గర బోనం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి బోనం అనేది తీసుకెళ్ళాలి. చూసారా మామయ్య అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. ఎవరికైనా తెలియకుంటే తెలుస్తుంది అనేసి ఇలా క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నేను వీడియో తీసుంటే క్లియర్గా తీసేదాన్నండి, బట్ చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం ఏమనుకోకండి. వీడియో అక్కడక్కడ కొన్ని కొంచెం క్లారిటీగా తీయలేదు. నేనైతే ఎలా పెట్టాలో అనేది నాకు తెలుస్తుంది కదా. ఎక్కువ మనకి యూట్యూబ్ చేసే వాళ్ళకి మనం ఏ యాంగిల్లో పెట్టి వీడియో తీస్తే బాగుంటుంది, ఎట్లా రావాలి, కెమెరా ఎలా వస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. కానీ తమ్ముడు వాళ్ళు తీశారు, అలాగే ఇంకా వేరే కూడా తీశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీశారు అన్నట్టు. అందరిది కలిపి నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. నేను మిస్ అయ్యాను కదా, సో అందుకే నేను మిస్ అయినా సరే ఈ బ్లాగ్ పెట్టాలని అనుకున్నాను నేను ఎప్పటి నుండో. బట్ అందుకని నేను అయితే అందరి దగ్గర వీడియోస్ గ్యాదర్ చేశాను. మీ మాది ఇంపార్టెంటే కదా అండి, సో ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి అందుకే నేను మిస్ అయ్యాను. మేము కూడా ఉప్పలమ్మ దేవత పెట్టుకున్నాము, అలాగే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండేసరికి ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టాడు. నాకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు వెళ్ళాను, చాలా పవర్ఫుల్, చాలా రష్ ఉంటుంది. ట్యూస్డే మాత్రం ఫుల్ రష్ ఉంటుందండి. మామయ్య వాళ్ళకైతే చాలా టైం పట్టింది. వాళ్ళకి మనం మేకప్ కట్ చేసి అవన్నీ చేసేసరికి, వంటలు అయ్యేసరికి 4:35 అయిందంట. చాలా రష్ ఉంటుంది. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 7 వరకు వెళ్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం లేట్గా వెళ్ళామంటే అంతే సంగతులు, ఇంకా అన్నీ లేట్ అయిపోతాయి. సో అందుకే మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 7:30 వరకు వెళ్ళేటట్టు చూసుకోండి, వీలయ్యేటట్టు చేసుకోండి. చూసారా ఇలా రెండు బోనాలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇంకా బోనం ఎత్తుకొని బయలుదేరుతారు. చూసారా ఇక్కడ మామయ్య వచ్చేసి అత్తమ్మకి బోనం ఎత్తాడు. ఇక్కడ పిన్ని కూడా రెడీగా ఉంది బోనం ఎత్తుకోవడానికి. చూడండి ఇలా రెండు బోనాలు ఎత్తుకొని కూడా వెళ్తారు. చూసారా ఇలా పండగ చేస్తే మేకన్ కోసి పండగ చేసి ఇలా బోనం చేయాలన్నట్టు. మొక్కులు ఎవరైనా మొక్కుకున్నా కూడా మామూలుగా ఆటను కోయడమే కాకుండా బోనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మరి అమ్మ చూడండి కుట్టి వాళ్ళ కుట్టి అత్తమ్మ దగ్గర ఉందటుంది రమ్య, అలాగే పెద్దమ్మ చోటును ఎత్తుకుంది. వీళ్ళిద్దరు కూడా బోనాలు అయితే ఎత్తుకున్నారు రెడీగా, కొబ్బరికాయలు కొట్టారు.
ఇంకెప్పుడు టెంపుల్లోకి వెళ్ళడమే. చెల్లో మాతో పాటు వచ్చేయండి, టెంపుల్ మొత్తం చూపిస్తాము. టెంపుల్లో కూడా తీశారు బట్ అక్కడ కొంచెం క్లారిటీ లేదండి. ఇక్కడ వచ్చేసి బయలుదేరారు. ఇక్కడ నేను సౌండ్ అదే పెడదాము అనుకున్నాను బట్ పక్కన సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే కాపీరైట్ పడుతుంది అనేసి నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. మా పెద్దనాన్న చూడండి, మళ్ళీ చెప్పాను కదా ఆల్రెడీ పాత వీడియోలో పెద్దమ్మ చూశారు కదా పెద్దనాన్న అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పెద్దనాన్న ఫస్ట్ అయితే మేకను పట్టుకొని నడుస్తున్నాడు, ముందు బ్యాండ్ వాళ్ళు వెళ్ళారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నారు చూడండి, వాడి బియ్యం పట్టుకుంది పిన్ని. అలాగే ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ హాల్ తీసుకున్నారనగా ఆ రూమ్లో నుండి టెంపుల్ దగ్గరికి బయలుదేరారు. దగ్గరలోనే పక్కనే ఉంటుంది అండి ఈ ఫంక్షన్ హాల్ అనేది. అలాగే మీకు సింగిల్ రూమ్స్ కావాలన్నా రూమ్స్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే టెంపుల్కి బయలుదేరారు. ఫస్ట్ చప్పుల్లో వాళ్ళు వెళ్తున్నారు, అలాగే నీళ్లు ఆరబోస్తున్నాడు తాతయ్య. ఇలా నీళ్ళు ఆరబోసి మేకను తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా అని భయపడాల్సిన అవసరం లేదు, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టెంపుల్కి అయితే బయలుదేరారు. చాలా పవర్ఫుల్ అన్నట్టు ఈ దేవత అయితే. మనకు మనసులో చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేసేయాలి, చేస్తే చాలా మంచి జరుగుతుందండి, చాలా పవర్ఫుల్ అన్నట్టు. సో మీకు ఎవరికైనా ఈ టెంపుల్ అడ్రస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పెద్దమ్మ కూడా ఇంకా వడ్ బియ్యం పట్టుకుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకా రిలేషన్స్ అందరు కూడా, పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, చూడండి చోటు, వీళ్ళందరూ కూడా ఇట్లా ముందు మామయ్య మేకను పట్టుకొని నడుస్తున్నాడు, వీళ్ళందరూ కూడా వెనక ఫాలో అవుతున్నారు చూడండి. ఇట్లా ఇది అంతా కూడా అక్కడే అండి బీబీ నగర్ చూడండి. ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది మనకు, అక్కడ చుట్టుపక్కల రూమ్లు కూడా కనిపిస్తున్నాయి చూసారా. అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి ఇక్కడ మనకి. కొంతమంది చెట్ల కింద కూడా వండుకుంటారు బట్ చెట్ల కింద మనకు వాటర్ ఫెసిలిటీ ఉండదు. రూమ్లలో అయితే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. సో అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి చాలా. నేను ఎల్లుంటే ఆ షాప్స్ కూడా మీకు క్లియర్గా షూట్ చేసి పెట్టేదాన్ని. అలాగే ఫంక్షన్ హాల్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా షూట్ చేసి పెట్టేదాన్ని బట్ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే క్లియర్గా. ఇక్కడ వచ్చేసి అమ్మ అలాగే అత్తమ్మ వీళ్ళందరూ కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు చూడండి. ఇక్కడ మరి అమ్మాయి కూడా పిన్ని మొక్కు ఉందని చెప్పాను కదా, రమ్మ పెళ్ళప్పుడు మొక్కిందంట పిన్ని, అందుకే బోనం చేసింది. పెట్టుకొని అలా కొడుతూ మనం బోనం ఎత్తుకొని వెళ్తుంటే ఇలా ఎక్కువ మంది ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. మనం ఒకరి ఇద్దరం మామూలుగా టెంపుల్కి వెళ్ళి వచ్చిన దానికి ఇలా అందరం కలిసి ఆ సౌండ్స్తో ఇలా చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే. ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నారు వీళ్ళు చూసారా ఇలా అన్నట్టు. చెప్పాను కదా అండి, సారీ ఏమనుకోకండి, వీడియో అక్కడక్కడ క్లారిటీగా క్లియర్గా తీయడానికి రాలేదు, ఏమనుకోవద్దు. సో ఇక్కడ మళ్ళీ కొంచెం క్లారిటీ ఉంది, అలాగే మిగతాది క్లారిటీ లేదు. మ్యాక్సిమం ఎడిట్ చేశాను, క్లారిటీ లేదు మొత్తం, అందుకే వచ్చేసి టెంపుల్ దగ్గర క్లియర్గా క్లారిటీగా మన వాళ్ళని తీయడం అంటే కుదరదండి, ఎందుకంటే టెంపుల్ దగ్గర అందరు వెళ్తూ ఉంటారు కదా, మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ టెంపుల్ వెనకాల ఇలా ముడుపులు, ఎన్ని ముడుపులు ఉన్నాయో చూసారా. ఇలా మొక్కులు ఉన్న వాళ్ళు ముడుపు కట్టి వెళ్తారంట,
చాలా అంటే చాలా ముడుపులు ఉన్నాయి చూడండి. ఇలా టెంపుల్ చిన్నగా ఉంటుంది, దాని చుట్టూ బోనం ఎత్తుకొని తిరగాలన్నట్టు. 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అది మన ఇష్టము. ఇలా బోనం ఎత్తుకొని చూడండి, అక్కడ చెల్లే అలాగే అత్తమ్మ ఇద్దరు తిరుగుతున్నారు ఇలా అన్నట్టు. జాగ్రత్తగా బోనం ఎత్తుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడవాలంటే అసలు అంత జాగ్రత్తగా. చూసారా, మీకు నేను చెప్పాను కదా చాలా పవర్ఫుల్ అని. ఇప్పుడు చూడండి, అక్కడ జనాలను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా ఎంత పవర్ఫుల్ అనేది. ఇంత రష్ ఉన్నారు చూడండి, అసలు చాలా అంటే చాలా రష్ ఉన్నారండి. ఈరోజు ఇంకా మెయిన్ ట్యూస్డే కాబట్టి ట్యూస్డే రోజు ఎల్లమ్మ దేవతకి ఎక్కువ చేస్తారు కదా, అందుకని ఇంత రష్ ఉన్నారు చూడండి. ఈ మేకని బోనం ఎత్తుకొని వీళ్ళు 3 రౌండ్స్ 5 రౌండ్స్ తిరిగారు. ఇది టెంపుల్ మిడిల్లో చూడండి ఎంత రద్దీగా ఉంది, చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మీరే ఇంకా అర్థం చేసుకోండి, వీడియో చూసేవాళ్ళు ఎంత రష్ ఉన్నారంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. ఎవరి నమ్మకం వాళ్ళదండి. అలా అని నేను మరీ మరీ పవర్ఫుల్ పవర్ఫుల్ అని చెప్తున్నానని ఏమనుకోవద్దు. మీకు మీ నమ్మకం మీది, నేను ఖచ్చితంగా వెళ్ళండి చెయ్యండి అని చెప్పట్లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, బట్ మొక్కుకుంటే మనకైతే మంచి జరుగుతుంది అందుకనే చెప్పాను. సో అలాగే ఇక్కడైతే వీళ్ళు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది చూడండి. చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయంటే అసలు చాలా ముడుపులు ఉన్నాయి. ఇలా మనం మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకొని ఇలా ముడుపు కట్టొచ్చి మన కోరిక అనేది నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గర మనం ఏం మొక్కుకున్నామో ఆ మొక్కులు అనేవి చెల్లించుకోవాలంట. బట్ మనము మనకు చేతనైనంత మనం ఏం చేయగలము అనేది మనకు చేతనైన దాన్ని బట్టి మనం మొక్కుకోవడం అనేది మొక్కుకోవాలి. మనం మొక్కుకున్న దానికి మళ్ళీ మన కోరికలు నెరవేరినప్పుడు ఆ దేవుడికి తీర్చామనుకోండి అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడైతే వీళ్ళు ఇంకా వేరే చాలామంది కూడా వచ్చారు చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రదక్షిణాలు చేయాల్సిందే, మన బోనం ఎత్తుకొని ప్రదక్షిణాలు చేస్తేనే మనకి మంచిది అన్నట్టు. డైరెక్ట్గా వెళ్తే అంత బాగుండదు. సో ఇలా ప్రదక్షిణాలు చేసి వీళ్ళైతే ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చారు ఇంకా బోనం చెల్లించుకోవడానికి. చూసారా ఇలా ఇప్పుడు ఫైనల్లీ మేమైతే నైట్ టైం వీళ్ళ ఫంక్షన్ మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చేసారు. ఇంకా అయిపోయింది వంటలది తిన్నది అది షూట్ చేయలేదండి ఎవరు. సో మేమైతే నైట్ అటెండ్ అయ్యాము. అక్కడ మా అత్తమ్మ అలాగే మా వారు, ఇక్కడ నేను మా అన్విక మా కుషాల్. మా అత్తమ్మ నా ఇంకా కూర్చుని చూడండి, ఆల్రెడీ తెలుసు కదా మా అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ అయితే మామయ్య అయితే. సో నైట్ టైం అయినా వచ్చి అటెండ్ అయినాం కదా కొంచెం హ్యాపీగా ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా సుమన్ కూడా నైట్ టైమే. ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అత్తయ్య వచ్చేసి పూరి బ్రేక్ఫాస్ట్ చేసింది, మా అన్విక హాయ్ చెప్తుంది. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కదా పెద్దమ్మ పక్కన కూర్చొని పూరి తింటుంది, అది హైలైట్. నాకు అది హైలైట్ అనిపించి వీడియో తీశాను. చూసారా ఇలా మార్నింగ్ అయితే పూరి తిన్నాము. బయట ఎండ పడి అంత క్లారిటీ రాలేదు వీడియో. మా అమ్మ ఇక్కడ వచ్చేసి, మా అమ్మ వచ్చేసి ఆలు కర్రీ పెట్టుకుంది, మేమందరం చికెన్ పెట్టుకొని తింటున్నాము. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అలాగే అమ్మమ్మ. ఇది అండి ఈ పండుగ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.